ఆలోచించాలా లేదా? ఏంటి రాష్ట్రంలో చూస్తే ఐపీసీ యాక్ట్ లేదు, వైసీపీ యాక్ట్ ఉంది. ఏంటి వాడి ఇష్టం? నిన్న నేను చూశాను ఆ శంకర్రావు అని ఒక సీఐ, అతను కేసు పెడతాడు. కనకారావు సీఐ కేసు పెడతాడు. కేసు పెడితే బాగా తిరుగుతున్నాడు, చూశాను నేను అన్ని వాచ్ చేస్తూనే ఉన్నా. ఆయన బాగున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి ఆడిస్తున్నాడు. నాకు భయం కూడా ఉంది, జగన్మోహన్ రెడ్డి ఆయన కూడా లేపేసి పట్టావిని శాశ్వతంగా జైలుకి పంపించేస్తాడేమో. ఆయన ఆరోగ్యం బాగా చూసుకోవాలి మనం. మనం ఏం చేయలేము, వాళ్ళ బంధువులు చూసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కూడా ఒకటి జరిగింది, నాకు వాళ్ళ బాబాయనే కాదు సతీష్ రెడ్డి పులివెందల తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, ఒకసారి సింగిల్ విండో ఎలక్షన్స్ వచ్చాయి. నేరుగా సింగిల్ విండో ఎలక్షన్లో వీళ్ళు రిగ్గింగ్ చేస్తామంటే ఒక బూత్ దగ్గరికి పోయాడు. అక్కడ ఊరంతా వచ్చి పడ్డారు. గన్మ్యాన్ పక్క నుండి పేల్చాడు ఆత్మరక్షణ కోసం. ఒకరు చనిపోయారు, ఈయన తప్పించుకొని పారిపోయాడు. తప్పించుకొని పారిపోయి ఎక్కడ కూడా తిరిగి బయట వచ్చాడు. తర్వాత చనిపోయిన వాడు ఎవరైతే ఉన్నారో ఆ చనిపోయిన వాడి దగ్గరికి మెజిస్ట్రేషన్ తీసుకుపోయి డైయింగ్ డిక్లరేషన్ ఇప్పించారు. ఏమని? సతీష్ రెడ్డే కాల్చాడని. తర్వాత ఆ మేజిస్ట్రేట్కి హైదరాబాద్లో ప్లాట్ కొనిచ్చారు. అది సుప్రీంకోర్టు కంప్లైంట్ పోతే ఉద్యోగం తీసేశారు. అంటే మీరు ఇలాంటివి ఎవరన్నా మనం ఊహిస్తామా? ఇది మొద్దు సీరియని పరిటాల రవీంద్రలో మొత్తం సీరియస్లు అన్నమాట. ఒక 5-6 మంది ఎగిరిపోయారు. ఇప్పుడు కూడా దీంట్లో 2-3 ఎగిరిపోయారు. ఇప్పటికీ వివేకానందుడి మర్డర్ కేసులో కూడా ఇంకా 4 రోజులు ఉంటే అందరూ ఆ సంబంధం ఉండే సునీల్ యాదవ్ అందరూ వెళ్ళిపోయిండే వాళ్ళు. కానీ ఆ సమయంలో సిబిఐ వచ్చి వాళ్ళ ప్రాణాలు కాపాడే పరిస్థితికి వచ్చింది. కాబట్టి నేను మిమ్మల్ని అందరిని ఒకటే కోరుతున్నా, రాష్ట్రం 4 సంవత్సరాల్లో సర్వనాశనం అయిపోయింది. ఈరోజు బాధ ఆవేదంతో నేనున్నా. నేనే కాదు, కన్నా లాంటి వాళ్ళం మేమందరం అదే ఆలోచనలు ఉన్నాం. కనీస విద్యత జ్ఞాన విజ్ఞత ఉండేవాళ్ళం, కనీసం ఈ రాష్ట్రం పట్ల కనీస బాధ్యత కలిగిన ప్రతి ఒక్క వ్యక్తి అది ఆలోచిస్తున్నాం. ఈరోజు నేను అడుగుతున్న, ఇక్కడ కూర్చున్నారు మీరంతా, మీ ఆదాయం పెరిగిందా? మీ జీవన ప్రమాణాలు పెరిగాయా? మీ ఖర్చులు పెరిగాయా లేదా? ఖర్చులు పెరిగాయి, ఆదాయం తగ్గింది. ఇంకో పక్కన చూస్తే ఎక్కడ చూసినా భయంకరమైన పన్నులు, ఎవడు కూడా భరించలేని పన్నులు. దేశంలోనే అత్యధికంగా పెట్రోల్ డీజిల్ ధరలు, గ్యాస్ ధరలు, కరెంటు ఛార్జీలు, ఆర్టీసీ రేటు, రిజిస్ట్రేషను, ఇంటి పన్ను, వృత్తి పన్ను, కడాన చెత్త మీద కూడా పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఎవడి మీద కనికరం లేదు. అంటే ఏమవ్వాలి? ఎక్కడి నుండి తేవాలి డబ్బులు? కట్టకపోతే చెత్త ఎత్తుకొచ్చి వాళ్ళ ఇంటి మీద వస్తారంట, వాడింట్లో చెత్త వేస్తామంటాడు. వేశారు కూడా. ఇలాంటి చాలా జరుగుతున్నాయి. అందుకే ఆవేదంతో ప్రతి ఒక్కరిని నేను కోరేది ఒకటే. ఇంకా చెప్పాలంటే చాలా విషయాలున్నాయి. నేను ఆ విషయాలన్నీ ఈరోజు చెప్ప సమయం లేదు. కానీ నేను ప్రజా చైతన్యం తేవడానికి ముందుకెళ్తా. వీళ్ళేమీ చేయలేరు, కానీ నేను కోరుకునేది, నేను ప్రజా చైతన్యం తేవాలనుకున్నప్పుడు ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకు రావాలి, ఎక్కడికెక్కడ రావాలి. ఈరోజు కన్నా లక్ష్మణ గారు ఒక స్ఫూర్తి కావాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఉండే వాళ్ళు కూడా కోరుతున్నా, పేటీఎం ప్యాచ్ కూడా చెప్తున్నా, హెచ్చరిస్తున్నా. మీరు 10 మందో 100 మందో రాష్ట్రాన్ని దోచుకుంటే మేము చూస్తే ఊరుకోండాం. ఎవరైనా సరే బాధ్యత కలిగిన ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించాలి. మీరు కూడా మీకు తోచిన విధంగా మీరు కూడా సహాయ నిరాకరణ చేయాలి. పోలీసు వ్యవస్థను కోరుతున్నా, ఇలాంటి వ్యక్తి కోసం మీ జీవితాలను నాశనం చేసుకోవద్దండి. మొన్న చెప్పాడు వివేకానంద క్రికెట్లో మీకేం బాధ లేదు, నేను 40 కోట్లు ఇస్తా అన్నాడు. 5 కోట్లు అడ్వాన్స్ ఇచ్చారు,
డబ్బులు దొరికాయి. నేను అడుగుతున్నా ఈ రోజు అందరూ జైలుకు పోయారా లేదా? వివేకానంద్ ఈయన జగన్మోహన్ రెడ్డి కాపాడాడా? రేపు కూడా ఆఫీసర్లకు చెప్తున్నా, మీరు ఆయన కోసం మీరు బలిపశువులు కావద్దండి. ఎంతో మందిని జైలుకు పంపించాడు, ఎంతో మంది జీవితాలు నాశనం చేశాడు. అలాంటి తప్పుడు పనులు చేయడం కంటే రాష్ట్రం కోసం సహాయ నిరాకరణ చేయండి, చట్ట ప్రకారం పనిచేయండి. మీకు కూడా సమాజంలో మంచి గుర్తింపు వస్తుంది, గౌరవం వస్తుంది. దీనికి పూర్తిగా అధికార యంత్రాంగం సహకరించాల్సిందిగా మరొక్కసారి కోరుతున్నా. ప్రత్యేకంగా పోలీసులు కూడా ఆలోచించుకోవాలి. నేను పోలీసులకు వ్యతిరేకం కాదు, కానీ కొంతమంది టెయింటెడ్ పోలీస్ ఆఫీసర్లు అతనికి పావులుగా ఉపయోగపడి రాష్ట్ర భవిష్యత్తును సర్వనాశనం చేయాలనుకుంటున్నారు. అలాంటి పోలీస్ ఆఫీసర్లు చెప్తున్నా వాళ్లే కాదు, ఎవరైనా సరే తప్పు చేసే వ్యక్తుల యొక్క గుండెల్లో తెలుగుదేశం పార్టీ నిద్రపోతుంది. ప్రజల భవిష్యత్తును కాపాడేదానికి ముందుకు పోతామని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. కాబట్టి మనం కూడా ఈరోజు మీరందరూ వచ్చారు, మీ అందరికి కూడా చెప్తున్న బాధ్యత ఉంది. దినానికి ఒక 2-3 గంటలు మీరు కష్టపడండి, చెప్పండి, ఇంటింటికి వెళ్ళండి, తెలియని వాళ్ళకి చెప్పండి, 1-10 సార్లు చెప్పండి. ఈరోజు నేను అడుగుతున్న ఏ కుటుంబం అయినా సరే ఖర్చుల కంటే ఆదాయం పెరిగిన కుటుంబమే లేదు. అన్ని కుటుంబాలకు నష్టం జరిగింది, పేద కుటుంబం, నిరుపేద కుటుంబం కూడా. నేను మొన్న ఎగ్జాంపుల్ చెప్పాను, ఒక్క ఆటోమొబైల్, ఒక ఆటో డ్రైవర్ 10,000 ఇచ్చేది, దోచుకున్నది 1,00,000 రూపాయలు. ఏం చెప్పాలి? అందరూ సఫర్ అయ్యే పరిస్థితికి వచ్చారు, అందుకే నేను కోరుతున్నా. అయితే అన్నీ తెలుసని మనం వదిలిపేయడం కూడా కరెక్ట్ కాదు. ఈరోజు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం మనందరి సమిష్టి బాధ్యత. అందరం కలవాలి, కలవడమే కాదు మన బలాన్ని పెంచుకుంటూ ఎప్పటికప్పుడు పోవాలి. రేపు మాట్లాడుతున్నారు, అప్పుడే మీరు చూస్తా ఉంటే ఒక్కొక్క నియోజకవర్గానికి 20 కోట్లు, 30 కోట్లు, 50 కోట్లు వెళ్ళిపోయినాయంట. అంటే డబ్బులతోనే గెలుస్తామని ధీమాకు వచ్చారు. రేపు ఎల్లుండి మళ్ళా ఎన్నికలు కూడా మధ్యంతర ఎన్నికలు పెడతారంట. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా జగన్మోహన్ రెడ్డి పోయేది ఇంటికి, ఆ పార్టీ పోయేది బంగాళాఖాతంలోకి. ఏమనుమానం అవసరం లేదు. నేను చాలా మంది ఇలాంటి వాళ్ళు చూశాను, అనేక సంవత్సరాలుగా అనేక ఎన్నికలు చూశాం, కానీ ఇంత దౌర్భాగ్యమైన ఎన్నికలనే మనుషుల్ని ఎప్పుడు చూడలేదు. కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, అందరం కలిసి సమిష్టిగా ముందుకెళ్ళి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మీ వంతు బాధ్యత మీరు చేయండి. మేము నాయకులుగా మీ అందరినీ లీడ్ చేయడం కోసం అవసరమైతే ఎలాంటి త్యాగాలకైనా మేము సిద్ధంగా ఉన్నామని మరొక్కసారి మీకు తెలియజేసుకుంటూ కన్నా లక్ష్మీనారాయణ గారిని, వారితో వచ్చిన మిత్రులందరినీ సాదరంగా మనస్ఫూర్తిగా మరొక్కసారి పార్టీలోకి ఆహ్వానిస్తూ ఒక బృహత్తర కార్యక్రమం మనందరిపైన ఉంది. ఈరోజు నేను చూస్తే కన్నా లక్ష్మీనారాయణ గారు ఇక్కడికి వస్తారంటే అక్కడక్కడ మామూలుగా ఒక నాయకుడు వస్తున్నాడంటే 10 మంది తిరగడానికి బ్యానర్లు కడతాం, లేకపోతే ఇవన్నీ కూడా వేస్తాం, ఫ్లెక్సీలు వేస్తాం, అలాంటివన్నీ కూడా తీసేసే పరిస్థితికి వచ్చారు. ఇది ఒకటి, ఇది కాదా? పిచ్చ ఎంతవరకు వచ్చిందంటే భూమి మీది సర్వేరాళ్ల పైన బొమ్మ అయింది, పట్టాదారు పాస పుస్తకం మీది దానిపైన బొమ్మ అయింది, ఇల్లు మీది స్టిక్కర్ అయింది. మనం మన డబ్బులు ఖర్చు పెట్టుకొని ఒక చిన్న ఫ్లెక్సీ వేసుకుంటే వేయడానికి వీల్లేదు. ఇది సైకో కాకపోతే ఏమంటారు దీన్ని? కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం గట్టిగా పోరాల్సిందిగా మరొకసారి కోరుతూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం. స్ఫూర్తిదాయకమైన సందేశం ఇచ్చిన మీకు అభినందనలు తెలియజేస్తూ.